దేశంలో ధాన్యాన్ని అంటే ఆహార ధాన్యాలు సేకరించడం సేకరించినటువంటి ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం అట్లాగే దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్స్ నిల్వ చేయడం దేశాన్ని ఆహార రంగంలో స్వావలంబనంగా ఉంచడం కోసం ఏ దేశమైనా సరే బఫర్ స్టాక్స్ అనేది మెయింటైన్ చేయడం సేకరించడం దాన్ని రెండు రకాలు ఒకటి ఆహార కొరత ఏర్పడకుండా ఆహార రక్షణ కోసం ఫుడ్ సెక్యూరిటీ కోసం బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం ప్లస్ ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆహార ధాన్యాలు అందించి నిరుపేదలకు అందించడం ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగబద్ధంగా కేంద్రం మీద ఉన్నటువంటి బాధ్యత ఈ బాధ్యత గత అనేక సంవత్సరాల నుంచి దేశం ఏర్పడక నుంచి మనకు స్వతంత్రం వచ్చిన కానీ జరుగుతూ ఉంది ఇలా కొత్తగా జరగడం లేదు నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఇట్స్ ఎ సెటిల్డ్ సిస్టమ్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన కాడి నుంచి వీళ్ళు పూర్తి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు పూర్తి స్థాయి పేదల వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు అవి అనేక విధాలుగా మనకు కనపడతా ఉన్నాయి ఒక రకంగా కాదు దేశంలో ఇలా మధ్యతరగతి ప్రజలు ఎక్కువ వాడేటువంటి గ్యాస్ ధరల పెంపుని కావచ్చు సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాడే పెట్రోల్ ధరల పెంపు కావచ్చు ఇట్లా అనేక రంగాల్లో మనకు కనపడతా ఉంది ఒక రంగం అని కాదు అట్లాగే ఈ ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసి ఆహార భద్రతను పరిరక్షిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను నడపాల్సినటువంటి కేంద్రం ఈరోజు చాలా దురదృష్టకరంగా తన సామాజిక బాధ్యతను విస్మరించి మేము కొనము కొనలేము అని చెప్తున్నారు నిరాకరిస్తున్నారు భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కోసం ఆహార సేకరణ చేస్తే అంటే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ చేస్తే రాష్ట్రాలు తమ బాధ్యతగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి సేకరించి వాటికి అప్పగిస్తాయి ఇది జనరల్గా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే జరిగే వ్యవహారం జరిగే తతంగం అందులో మరి ప్రధానంగా అది బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు రెండే ప్రధానమైనటువంటి సేకరణ చేస్తాయి ఎఫ్సిఐ ఎందుకంటే మన దేశంలో అయితే రొట్టె తింటారు లేకపోతే అన్నం తింటారు మేజర్గా తినేటువంటి తిండి అయితే రొట్టె రూపంలో తింటారు లేకపోతే అన్నం రూపంలో తింటారు కాబట్టి సేకరణ చేసేది ఏంది ఎఫ్సిఐ అంటే ఈ రెండే ప్రధానంగా అంటే వేరే ధాన్యం రైతులు ఎవరికి వాళ్ళే అమ్ముకుంటారు పాపం మార్కెట్లను బట్టి పంటలు వేసుకుంటారు అమ్ముకుంటారు జరిగిపోతుంటారు దీనిలో పెద్ద రాద్ధాంతం పుట్టించి పెద్ద గందరగోళం చేసి దేశ రైతాంగాన్ని మొత్తం గందరగోళ పరుస్తూ ఉంది ఇలా బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా ఇంత చిన్న విషయం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే చాలా సులభమైనటువంటి విషయం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉండి 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక చిల్లర కొట్టు సావుకారులాగా మాట్లాడకూడదు కిరాణా షాప్లాగా మాట్లాడకూడదు అది కేంద్ర ప్రభుత్వానికి ఔన్నత్యం కాదు ఎట్లా అంటే ప్రతి విషయంలో నువ్వు లాభ నష్టాలు బేరీజు వేసుకొని మాట్లాడతావా అప్పుడు నువ్వు ప్రభుత్వం ఎట్లయితే నాకు అర్థం కాదు ప్రభుత్వంగా సమాజం పట్ల వీ హ్యావ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ ప్రభుత్వం అన్నా కానీ ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది ఇస్తే సోషల్ రెస్పాన్సిబిలిటీ అట్లానే ఆహార భద్రత దేశ ఆహార భద్రత ఈజ్ ఆల్సో ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడన్నా అనుకోకుండా ఏదైనా కారణం చేత కొంచెం నిల్వలు పెరిగినాయి అనుకో దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచించే శక్తి కూడా కేంద్రానికి ఉంటుంది
ఆ కేంద్రమే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ఆ ప్రాసెస్లో ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు 50,000 కోట్లు పూర్ణ 100,000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరాయించాలా? ఇవి చిల్లర కొట్టు కాదు కదా, నాకు అర్థం కాదు. ఆ ప్రాసెస్లో ఒకవేళ ఏదైనా కొంత స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్లో కొద్ది గ్యాప్ వస్తే కేంద్రం షుడ్ బేర్ దాట్. ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ, ఆ సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటూ మీరు నేపాల్ని చాలా దిక్కుమాలినతనంగా, చాలా ఘోరంగా, ఘోరాది ఘోరంగా రాష్ట్రాల మీద నెట్టేసేటువంటి ఒక దరిద్రం కొట్టి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంత నీచమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకైతే మేము చూడలేదు, బహుశా భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోలేదు. ఇంత దిగజారినటువంటి కేంద్రం, ఒక అన్ని నోరు తెరిస్తే పచ్చే అబద్ధాలు, నోరు తెరిస్తే అంత డుల్ముల్ రాజకీయం, గందరగోళ పరుషుడు, ఏది స్ట్రేట్గా చెప్పకపోవడు. ఇదేం తరహా రాజకీయం అండి, నాకు అర్థం కాదు. ఇదేం పద్ధతి? ఇది ప్రజలను, రైతులను కన్ఫ్యూజ్ చేయడమా, లేకపోతే ఏంది? ఇప్పుడు వెరసి ధాన్యం సేకరణ విషయంలో ఇలా మంత్రివర్గంలో దాదాపు 3-4 గంటల పైన చాలా సుదీర్ఘంగా చర్చ చేస్తాం. ఇప్పుడు తేలుతున్నది ఏంది, ఇక్కడ సింపుల్ విషయం. మొన్న పోయినప్పుడు మేము అడిగినాం చాలా స్పష్టంగా, యాసంగిలో మేము ఇచ్చిందే తీసుకోలేదు, తీసుకుంటామని ఇక్కడ ఎఫ్సీఐ మేనేజర్ రాసిస్తాడు. ఆయన రాసిచ్చిన లెటర్ మంత్రికి చూపించి నేనే స్వయంగా చూపించిన, ఇవి ఆయన రాసిచ్చిండా ఈ పరిస్థితి. నా ముందే ఆయన ఏమంటాడు, ఆయన సస్పెండ్ చేస్తా. నువ్వు సస్పెండ్ చేస్తావు, సస్తావు, రాసిచ్చిండు కాబట్టి మేము నీకు జోగినం బియ్యము, దాన్ని డబ్బు తీసుకోవాలంటే ఇవ్వాలంటే మేము తీసుకోమంటాడు. ఎందుకు తీసుకోవాలంటే మేము బాయిల్ రైస్ తీసుకోం, ఉప్పుడు బియ్యం తీసుకోం. మరి తీసుకోకపోతే నేను కొన్నా, రైతులకు డబ్బులు ఇచ్చినా, మరి అప్పుడు ఏం చేయాలి నేను, ఎటు పోవాలా అంటే దానికి సమాధానం చెప్పాడు. అప్పుడు ఏమంటాడు, మెడ మీద కత్తి పెట్టి, మనం మీకు ఇచ్చిన లెటర్స్ ఉంది మీ దగ్గర, భవిష్యత్తులో మేము పారా బాయిల్ రైస్ ఇయ్యము అని మీరు అండర్టేకింగ్ ఇస్తే అది తీసుకుంటాం. ఏది పోయిన యాసంగిలు ఇచ్చింది, లేకపోతే తీసుకోను. అంటే అధికారులకు చెప్పిన నేను రాసేయండి, మరి తప్పదు కదా, మరి ఏం చేస్తాం మనం. వాళ్ళు రాసిచ్చారు, మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నది కేంద్రం. నువ్వు రాసి ఇస్తేనే తీసుకుంటా, లేకపోతే తీసుకోను. 25 లక్షల టన్ల బియ్యం మీద పడితే, లేకపోతే మనం ఆల్రెడీ కొన్నాం, ప్రొక్యూర్మెంట్ చేసినాం, మిల్స్లో ఉంది, రైతులకు డబ్బులు పే చేసినాం, చాలా వాల్యూ, హై వాల్యూ ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఆర్థిక స్థితి కూడా అంత ఉండదు కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. సో అది ఆ విధంగా రాయించుకున్నారు. తర్వాత మేము పోయినప్పుడు కూడా, నేను స్వయంగా వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పింది కేంద్ర మంత్రి నాకు, మేము బాయిల్డ్ రైస్ ఒక గింజ కూడా తీసుకోము. ఇక్కడ వస్తున్నది ఏంది, రెండు విషయాలు అడిగినండి. సరేనా, మరి రారాయి తీసుకుంటావు కదా, అది ఎంత తీసుకుంటావు, సంవత్సరానికి కోటాయి, సంవత్సరానికి ఒకసారి కోటాయి ఇచ్చేసి మేము ఇంత తీసుకుంటామంటే మేము పండించి ఇస్తాం నీకు, మరి రైతులకు చెప్తాం, అది మేము చెప్పాం. తర్వాత వర్షాకాలంలో నువ్వు 40 లక్షలకు ఇచ్చినవు, 40 లక్షలు కాదు మా దగ్గర 62 లక్షలలో ఎకరాలు సాగు చేసినాం, ఎక్కువ వస్తుంది, కనీసం 90 లక్షలను నువ్వు తీసుకోవాలంటే దాన్ని ఎన్హాన్స్ చేయమంటే దాన్ని ఎన్హాన్స్ చెయ్యం. నేను పోయినా నాతో పాటు మినిస్టర్లు వచ్చిండ్రు, ఆఫీసర్లు వచ్చిండ్రు, ఎంపీలు వచ్చిండ్రు, దానికి కూడా మేము సమాధానం చెప్పాం. ఈ విధంగా అటు వర్షకాలం దానికే టార్గెట్ దిక్కులేదు. మళ్ళా యాసంగిలో ఏంటంటే డెఫినెట్గా తెలంగాణ పంట పండుతుందంటే అది నూక ఎక్కువైతుంది. తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి కోతలు వచ్చేది మార్చి లాస్ట్ వీక్ తర్వాతనే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా 35 డిగ్రీలు ఎండ దాటి ఉంటుంది. 35 డిగ్రీలు దాటితే నూక ఎక్కువైతుంది. దానిలో ఉన్న బ్రహ్మ పదార్థం ఏం లేదు, వీళ్ళు ఆడుతున్న లంగనాటకం, ఇలా బయటపడాలి. ఏమున్న దానిలో, యాసంగిలో తెలంగాణలో వడ్లు పండితే నూక శాతం ఎక్కువ వస్తుంది. అంటే మామూలుగా వర్షాకాలంలో వండే బియ్యమేమో 67 కిలోలు వస్తుంది, అదే యాసంగిలో వండే వాటికి 67 కిలోలు రాదు, 35 కిలోలే వస్తుంది. ఆ నష్టం ఎవరు భరించాలా? రైతు భరించలేడు పాపం, ఆయన పెట్టుబడి పెడతాడు, పండిస్తాడు, తెస్తాడు. మిల్లర్ అంటాడు, సార్ నేను అట్లా పండితే నా మిల్ అమ్ముకోవాలి, నేనేం చేయాలి, మిల్లర్ అంటాడు, మరి ఎవరు భరించాలా? దానికోసంగా ఏం చేశాను అంటే బాయిల్ చేసి అమ్మితే కరెక్ట్గా వస్తుంది, నూక కాదు అని బాయిల్ చేసి అమ్మటం అనేది మొదలుపెట్టారు. అప్పటి నుంచే పారాబాయిల్ రైస్ మిల్స్ వచ్చింది. ఎఫ్సీఐ వాళ్ళే చెప్పి ఎఫ్సీఐ వాళ్ళే చేయించారు.
ఎంకరేజ్ చేసింది ఈ టెక్నాలజీ వాడండి బాయిల్ రైస్ పెట్టండి అని చెప్పి చెప్తే మిల్లర్స్ పెట్టుకున్నారు పాపం వాళ్ళు చేస్తున్నారు జరుగుతుంది లాస్ట్ ఇయర్ దాకా తీసుకుంటామని చెప్పి సతాయించారు మళ్ళీ వారి భవిష్యత్తులో ఏమని రాపించుకున్నారు ఇవన్నీ చేసినారు అది జరిగిపోయింది ఇప్పుడు సడన్గా ఒక గింజ కూడా ఒక కిలో కూడా మేము బాయిల్ రైస్ తీసుకోము మీరు రాసియండి అని మెడ మీద కత్తి పెట్టేమో రాయించుకోవాలి అంతే కదా ఇప్పుడు ఏం చేయాలి మరి రైతులు ఏం జరగాలి ఇప్పుడు మేము అనేక రకాలుగా అనేక సమస్యలు ఎదుర్కొని విభజన చట్టం ద్వారా వచ్చినటువంటి పూర్తి స్థాయిల కేంద్రం సహకరించకున్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగా సతాయించిన వితిన్ తెలంగాణ ఉన్న కొంతమంది రాజకీయ రాక్షసులు వందల వేల కేసులు వేసినా అన్ని దీటుగా ఎదుర్కొని బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టాం చాలా గందరగోళంగా ఉన్నటువంటి కరెంటును మంచిగా చేసి కరెంట్ 24 గంటలు స్టార్ట్ చేసాం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలని ఒక్క వ్యాపారం కాదు అనేక రంగాలలో చర్యలు తీసుకున్నాం దాంట్లో వ్యాపారం కూడా చాలా బాగా పటిష్టపరిచాం రైతులను అద్భుతంగా ఎంకరేజ్ చేయడానికి రైతు బంద్ ఇచ్చాం రైతులు చనిపోతే కుటుంబాలు బాధారణపడతని రైతు బీమా ఇచ్చాం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ వాటర్ సెస్ లేకుండా నీటి తీరువ అనే ఒక రూపాయి కూడా తీసుకోకుండా నీటి తీరువ పాత బకాయిలు రద్దు చేసి ఇప్పుడు మళ్ళా ఫర్దర్ ఒక రూపాయి కూడా కలెక్షన్ చేయకుండా నీటి తీరువ వసూలు చేయకుండా నీళ్ళు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ ఏ రాష్ట్రం కూడా లేదు అందరూ నీటి తీరువ తీసుకుంటారు కాలువల ద్వారా ప్రాజెక్ట్ నీళ్ళు కనుక ఇస్తే చెరువుల ద్వారా ఇస్తే కూడా వాటర్ సెస్ కలెక్ట్ చేస్తారు ట్యాక్స్ నీటి పన్ను వసూలు చేస్తారు పాత నీటి పన్ను బకాయిలు రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నీటికి పన్ను లేకుండా మా రైతాంగం బాగా పంటలు పండించాలని పండిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ దీంతో ఏమైపోయింది మీకు ఇచ్చిన టేబుల్లో ఉన్నది బ్రహ్మాండమైనటువంటి వ్యాపార విస్తరణ జరిగింది చాలా అద్భుతమైనటువంటి పంటల దిగుబడి పెరిగింది తెలంగాణలో మీకు ఇచ్చిన టేబుల్స్లో ఉందండి చాలా స్పష్టంగా ఉంది మేము గతానికి ఇప్పటికి కంపారిజన్ కొడిచాం మీకు గత 15లలో తెలంగాణ రాకముందున్న 15లలో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంత యావరేజ్ ఉంది ప్యాడీ ఏరియా ఇన్ ల్యాక్ ఎకర్స్ యావరేజ్ అప్పుడు ఆ 15లలో యావరేజ్ 49.27 లక్షలు ఉంటే ఇప్పుడు 7ఏళ్లలోనే 104.23 లక్షల ఎకరాలు సాగైతా ఉంది విస్తీర్ణం మీ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది మీకు చాలా స్పష్టంగా ఇచ్చినాం మేము ఈ టేబుల్ రెండవ టేబుల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యం సేకరణ 2004 నుంచి 2013-14 దాకా అంటే తెలంగాణ వచ్చేదాకా ఇంకో టేబుల్లో ఉంది మీకు ఇచ్చిన దానిలో ఆ 10 సంవత్సరాలలో యావరేజ్ పర్ యానం ఎంత ధాన్యం సేకరించారు వరి ధాన్యం అంటే 10.09 ల్యాక్స్ 10 లక్షల టన్నులు సేకరించారు సంవత్సరానికి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 7ఏళ్లలో 15 కాలే మాది ఇంకా 3 ఏళ్ళు కావాలి 7 సంవత్సరాలలో తెలంగాణ సేకరించే యావరేజ్ ధాన్యం 69.38 లక్షలు 10 ఇది నా లెక్క కాదండి ఇది మొత్తం గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఈ 15 లెక్క కూడా వ్యవసాయ శాఖ స్టాటిస్టిక్సే మీరు ఎవరు మీ ఎవరిని అడిగినా ఇస్తారు ఇది డిపార్ట్మెంట్ లెక్క ఇది ఇది కాగి లెక్క కాదు ఎఫ్సిఐ దగ్గర ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది గవర్నమెంట్ తెలంగాణ దగ్గర ఉంటుంది యావరేజ్ 2004-05 నుంచి 13-14 దాకా 15ళ్లలో 10.09 ల్యాక్స్ ఉంటే ఈ 7ఏళ్లలో యావరేజ్ ధాన్యం సేకరణ వచ్చి 69.3 లక్షలు హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ అయింది లాస్ట్ ఇయర్ 141.08 లాక్ మెట్రిక్ టన్స్ అది కూడా ఇచ్చినాం మీకు ఇక్కడ 1 క్రోర్ 41 ల్యాక్ మెట్రిక్ టన్స్ ధాన్యం సేకరించారు ఎట్లా సాధ్యమైంది ఇది అంటే మొదటి సంవత్సరం చూడండి 15లో కరువు ఉన్నది కరెంట్ బాగా లేదు అప్పటికి ఇంకా బాగా గాలే 14-15 మీరు చూడండి చూస్తే మీకు ఇచ్చిన టేబుల్లో మేమేమి వేరే చెప్పలేదు జరిగిన యాక్చువల్ ఫిగర్స్
కారణం ఏంటంటే మేము కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి అప్పుడే అప్పుడప్పుడే సర్దుబాటు చేస్తున్నాం. మీ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ చివరికి వచ్చేటప్పటికి ఎట్లెట్లా కరెంట్ మంచిగా అవ్వకుండా వచ్చిందో, ఎట్లెట్లా ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయో, ఎట్లెట్లా మిషన్ కాకతీయ కంప్లీట్ అయిందో, పవర్ స్టేబిలైజ్ అయ్యి బోర్లలో అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగిందో, అట్లట్లా క్రాప్ పెరుగుతూ వచ్చింది. అటు చెరువుల ద్వారా కావచ్చు, బోర్ల ద్వారా కావచ్చు, ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా కావచ్చు, క్రమంగా పెరుగుతూ వచ్చి లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి భయంకరంగా పెరిగింది. ఒక 140 అంటే 141 లక్షల టన్నులు ఉత్పత్తి చేసింది తెలంగాణ. ఇది మీకు జీర్ణం కాక, మీకు అర్థం కాక, మీకు తెలివితేటలు లేక, మీకు నిర్వహణ సామర్థ్యం లేక అన్ని అరాకిరి మాటలు మాట్లాడుకుంటూ చాలా దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా తప్పు అది. అందుకే ఇలా మేము పార్లమెంట్లో నిలదీస్తూ ఉన్నాం, లోక్సభలో అలా సమాధానం లేదు. టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిలదీస్తూ ఉన్నారు ఢిల్లీలో, దాని మీద జవాబు లేదు. మేము అడిగితే కూడా బాయిల్డ్ రైస్ కొనం, మరి తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్, బాయిల్ చేయకపోతే వచ్చేది ఓన్లీ 50%. బాయిల్ చేయనప్పుడు వచ్చేది ఎంత, 50% రా రైస్ అంటే. కానీ ఉల్టా పల్టా మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు. బ్యాడ్లకి ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇది. చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉండడంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్టట కొనారు బై, కొనాలి మా రాష్ట్రంలో గట్లే పడుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బాయిల్ రైస్ అవుతుంది తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎత్తన చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, అంతే కదా. కొనము కొనము అని చెప్పే రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నాడు అతను, ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ. నీ దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్ రైస్ తెలంగాణ నుంచి వస్తుంది. బాయిల్ రైసే వస్తుందండి, 35 డిగ్రీస్ టెంపరేచర్లే పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది శాత కాదు నీకు. ఏం దిక్కుమాలిన పాలసీ మీది, మీ చేతగాంతానని మంది మీద రుద్దుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం, దిక్కుమాలిన దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పింది ఇలా రైతుల మొత్తం భారతదేశానికి, భారతదేశ రైతాంగానికి. ఎందుకు చెప్పిన క్షమాపణ నాకు అర్థం కాదు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ మీది మీరు మీకు మాట్లాడతారా? మీరు మీది రైతు రాబందు పార్టీ, వాస్తవం కాదా? 750 మంది చచ్చిపోలేదా? 13 నెలలు పాపం వాళ్ళు కరోనాలో, ఎండలో, వానలో, చలిలో ఆడ చస్తే వాళ్ళని ఆందోళన జీవులని అవమానపరిచి ఇష్టం వచ్చిన నోటికొచ్చిన కారు కూతలు తిట్టి కొట్టి చంపమని హర్యానా ముఖ్యమంత్రి చెప్పి కార్లు ఎక్కించి తొక్కించి చంపి చివరికి క్షమాపణ చెప్పింది మీరు. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతుండే ఇలా. మేము రైతు బంధువులం, మేము చేయలే. నాశనం అయిపోయినటువంటి చెరువులన్నీ బాగా చేయలే, కనబడతలేవా దా, ఏ ఊరికి వస్తావు? ప్రాజెక్టు మేము కట్టలే, కనబడతలేవా? ఇలా స్టెబిలైజ్ కాలేదు ఆయకట్టు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేయలే. ఎవరు కంప్లీట్ చేసినారు? ఎల్ఎంపైల్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? మిడ్ మానర్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ఎవరు కంప్లీట్ చేసినారు? దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నాయి. దేవాదల ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసినారు? ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా మాట్లాడతాము, రాజకీయాలు మాపి చిల్లర రాజకీయాలు మాట్లాడతామని చిల్లర లూజ్ మాటలు. ఇంకా ఎంత చీప్గా అంటే, ఇది మరీ దరిద్రం. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిందేవాళ్ళండి దేశంలో? నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా, ఈ కిషన్ రెడ్డి మంత్రి ఉన్న ప్రభుత్వం కాదా? అప్పుడు కూడాయిల ధర ఎంత, ఇవాళ కూడాయిల ధర ఎంత? కూడాయిల ధర తగ్గినాక కూడా మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి దేశాన్ని డీజిల్ ధర పెంచుతారు. పెంచిన తదుపరి రాష్ట్రం వేడ తగ్గిస్తారని ధర్నా చేస్తారు. మరి సిగ్గుందా మీకు? అని ఇజ్జతమానం ఏమైనా ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెలా? నువ్వు పెంచాలా, మేమేమో తగ్గి అన్న, ఇదా, ఇది నీతా? ఇది కేంద్రాన్ని పరిపాలించే, దేశాన్ని పరిపాలించే ఒక ప్రభుత్వం చేసేటువంటి గొప్పతనమా ఇది?
ఇదేం దందా అండి? నాకు అర్థం కాదు. డెఫినెట్గా వీళ్ళు ముంచేటోళ్ళు తప్ప మంచి చేసేటోళ్ళు కాదు. తేలిపోయింది ఇప్పుడు. రైతుల వ్యతిరేక పార్టీ 100%. కిషన్ రెడ్డి మాట్లాడతారు రైతులతో మోడీ ఉండి, రైతులతో మోడీ ఉండి కొనుమని, బయలు రైస్ కొనుమని. నువ్వంత గొప్పడవు అయితే అట్లా కొనరా, కొనిపిస్తాం కేంద్రంతో మాట్లాడతామని చెప్పు. నేను పండితే 75 లక్షల ఎకరాల వరి మేము రెడీ ఉన్నామా వేయడానికి? నువ్వు కొంటాడు మేము వద్దంటున్నామా? ఎవరు మోసం చేస్తావు నువ్వు? రైతులు బండియాలి, వాళ్ళ కొంపలు ఆరిపోవాలి, గందరగోళం తెలియదు కన్నా ఇక్కడ తెలంగాణ మళ్ళీ రైతుల ఆత్మహత్యలు పునరావృతం కావన్నా. ఇది చాలా భరించరానటువంటి మాటలు ఇవ్వాలి. అతను మాట్లాడి అలా అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ, మాకెందు లేదు అగ్రికల్చర్ పాలసీ, బ్రహ్మాండ అగ్రికల్చర్ పాలసీ లేకపోతేనే 141 లక్షల టన్నుల బియ్యం ఇచ్చిన మనకు పోయిన సంవత్సరం. ఏం కొంటాం ఏం కొనుంటాం? అదంతా కాదే, తెలంగాణ వడ్డు పండుతుంది, బాయిల్ రైస్ అవుతుంది, కొంటవా కొనవరా బాయ్ చెప్పండి. అది అది చెప్పాడట అంత వాటి ముఖ్యాన్న అంటే మూడి చోటు దింపి చూపించినట్టు. రా రైస్ ఎంత తీసుకుంటావు అది చెప్పాడు. వానాకాలం దానికే దిక్కులేదు ఇప్పుడు. వర్షాకాలంలో ఎంత ఎంత తీసుకుంటావు చెప్పండి చెప్పాడట. పంట వస్తూనే ఉండదు, కుట్రనే ఉన్నాం. ఇవాళ ఇవాళకి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 22 లక్షల టన్నులు కొనేసింది. కానీ మేము కళ్ళ అలకడ పోయి డ్రామా పెడతాము దా ఇప్పుడు పెడదు రాయిగా. మేము స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వైఖరి మీరు గమనిస్తూ ఉన్నారు. రైతు చట్టాలు తెచ్చి వాళ్ళని అరిగోసబెట్టి ఢిల్లీ బార్డర్ మీద సల్లె వాళ్ళని చంపి 750 మంది 50 మంది రైతులను చంపి ఇలా తీరా చట్టాలు వాపసు తీసుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అంటే ఎంత డుల్ముల్ ప్రభుత్వం ఇది, ఎంత మోసగారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి కావచ్చు, ఇక్కడ ఉండబడే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, చాలా దరిద్రంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ వైఖరి చూసి మేము పోయినప్పుడు కేంద్ర మంత్రేమో ఆయన ఇంకోటి మాట్లాడతారు. ఆయన నేను పోయేసిన మొన్న, ఆ తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు డెలిగేషన్ పోయినారు అధికారుల బృందం పోయింది చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో. ఆ తర్వాత మళ్ళీ పోయినరు అమ్మంటే ఆయన ఇచ్చిన డేట్ ప్రకారం. ఆడ 9-10 మంది ఎంపీలు ఉంటే అందరు కలిసిపోయినారు. మళ్ళీ ఇంతమంది వచ్చినా మీకేం పని లేదా, వేరే పని లేదా అంటాడు ఆయన. ఇదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర రైతుల తరఫున ఒక వ్యవసాయ శాఖ మంత్రి, ఆయనతో పాటు ఇంకో 3 మంత్రులు 10 మంది ఎంపీలు పాలసీ వస్తే మా రైతులకు చెప్పుకుందాం, మంచి వచ్చాడన బతకాలి కదా, పెంచినామని చెప్పిపోతే మీకేం పని లేదా, వేరే పని లేదా అంటాడా కేంద్ర మంత్రి. పని లేక పోతారా 10 మంది ఎంపీలు, 4 మంత్రులు, చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ? పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే పచ్చి ఎంత దుర్మార్గం అంటే మీరు మీరు స్టన్ అవుతారు. మీరు పొద్దున రామకృష్ణ నన్ను అడగండి, ఆ లెటర్ ఇస్తాడు మీరు తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. లేదు మీద పంట అంతా లేదు, శాటిలైట్ చూపెడతలేదు. శాటిలైట్ చూపెడతలేదా? నీ మెదడు చూపెడతలేదురా బయట గట్లా గంతవద్దం ఎందుకు మాట్లాడుతావు? మేమైనా పైరోకాల కనబడుతున్నాం, మేము రాష్ట్ర ప్రభుత్వం, మేము ఏమనుకుంటున్నావు నువ్వు అని మొత్తం లెక్కలు కొంచెం మొక్క మీద కొట్టినాం. కరెక్టే ఉన్నది, 62 లక్షల ఎకరాల వరి ఉన్నదని మేము రిపోర్ట్ ఇస్తే లేదు అంటాడు, శాటిలైట్ చూపెడతలేదు అంటాడు. ఇంత తెలివి తక్కువనా ఒక కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది? మళ్ళీ మేము తీసుకుపోయి ఇచ్చిన తర్వాత కరెక్టే 58 లక్షల 66 వేల ఎకరాలలో ఉంది అని మళ్ళీ ఒప్పుకుంటాడు. అంటే ఏ మాట కరెక్ట్? నీది ఏది కరెక్ట్? మీ వ్యవహారం ఏంది అసలు? రైతుల జీవితాత్మకం ఇదేనా తెలగడమాడే పద్ధతి? ఒక రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతేనా ఒక కేంద్ర ప్రభుత్వం ఇదేనా ఈ ఈ వ్యవహారమా? ఈ గోల్మాల్ చేసి మీరు రాజకీయాలు చేస్తామనుకుంటున్నారా? ఇట్లా చాలా చీప్గా బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను గందరగోళపరిచి మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా తెలంగాణ రైతులను ముంచుతారు వీళ్ళు 100%. ఎందువల్ల ఈ మాట చెప్పాలి చెత్తంది? ఈ బాధ ఎందుకు అవుతుంది? రేపు రైతులు బండిస్తారు, వీడు తీసుకోడు, ఏం కావాలి గతి? ఏమవుతుంది? పెట్టుబడి పెడతారు, పాపం కష్టం చేస్తారు, పంట వస్తుంది. నేను మొన్ననే చెప్పిన యాసంగి కూడా మళ్ళీ రైతు బంధు ఇస్తాం మీరు బేఫికర్ ఉండండి అని చెప్పిన రైతులకు,
మేము అన్ని ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం, మంచి ఇత్తనాలు అందిస్తున్నాం. నాసిరకం విత్తనాలు ఇస్తున్నాడు కిషన్ రెడ్డి చెప్తాడు ఈ ముఖానికి. నాసిరకం విత్తనాలా? ఈ ఇండియా మొత్తంలో కల్తీ విత్తనాల మీద పీడి యాక్ట్ తెచ్చిన ఒకే ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ సీజన్లో కూడా అరెస్ట్ చేసినాం దాదాపు 78 మందిని పీడి యాక్ట్ పెట్టినాం. ఆ పీడి యాక్ట్ పాస్ చేయమంటే 7 నెలలు వీళ్ళు కింద పెట్టుకొని కూర్చున్నారు ఢిల్లీలో. మళ్ళీ నేను పోయి తిరిగి అప్పుడు ఆయన రవిశంకర్ ప్రసాద్ అని ఉండే ఆయన సంజాయించి ఇది అవసరం ఉందా, రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది, చచ్చిపోయినట్టు అవుతుంది, పంట విడతారు పాపం నమ్మి ఎలా కాతగాయేది, హతాశలు అయిపోతారు రైతులు అని చెప్పి సంజాయించి కేంద్ర లా మంత్రికి ఈ మంత్రికి ఆ మంత్రికి చెప్పి అప్పుడు పాస్ అయింది చట్టం. మీ బీజేపీ పాలించిన దానికంటే కోటి రెట్లు ప్రతి రంగంలో మంచుకున్నాం మేము, ఇవాళ కోటి రెట్లు, 1-2 రెట్లు కాదు. ఈ విధంగా మీ ఆహార దాని బాధ్యత తీసుకోరు, ఆహార భద్రత విషయం బాధ్యత తీసుకోరు, పంటలు పండితే రైతుల సంక్షేమం పట్టించుకోరు. ఎంత తీసుకుంటాడు అది చెప్పరు, ఇంకా ఉల్టా మీదే మాట్లాడతారా మీదికెళ్ళి. నేను ఇవాళ సీదా కూడా ఒకటే పాయింట్, ఎందుకు వచ్చినండి ఈ భద్ర ఈ ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అసలు తెలంగాణ ఎక్కువ ధాన్యం పండిస్తుంది కాబట్టి, దేశంలోనే హైయెస్ట్ పండిస్తుంది కాబట్టి కండు మండి ఈ చిల్లర బాధ. కేంద్రాన్ని ఒప్పించే తెలివి లేక, దమ్ము లేక, మా రైతులు పండిస్తాను కాబట్టి కొనుమని చెప్పేటువంటి నోరు లేక, అక్కడ మిమ్మల్ని వాడు పడుచుకోరు కూడా మిమ్మల్ని ఈనా తీనంగా చూస్తారు వీళ్ళని, దేగ కూడా దేకుడు వెళ్ళాడు. అది లేక ఈ ఈ దిక్కుమాలిన దరిద్రానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఇంకా ఎంత గొప్పదనం అండి వీళ్ళది, ఈ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మీకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఇచ్చినాం మీ దగ్గర ఉంది, దయచేసి చూడండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఈ కేంద్ర మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడతాడు పీయూష్ గోయల్, మాట్లాడడానికి నోరెట్లతో తెలియదు నాకు. ఈ మస్ట్ బి అషేమ్డ్. గ్లోబల్ ఇండెక్స్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచిక ఇది. ఇది ఏం చూపెడుతుంది? 116 దేశాలను సర్వే చేస్తే ఇండియా స్థానం 101. హిందూ పేపర్లు కూడా చాలా పెద్ద రాసింది ఈ మధ్యనే, పూర్తి అనాలిసిస్ రాసింది హిందూ పేపర్ నేను చదివిన. ఇక్కడ ఇంకా దరిద్రం ఏంటంటే, మీకు ఏమైనా సిగ్గుంటే ఇప్పటికైనా కండ్లు తెరవండి కిషన్ రెడ్డి గారు, పీయూష్ గోయల్ గారు అని చెప్తా ఉన్నాను నేను. సిగ్గు లజ్జాయమని ఉంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన స్థానం 101. ఇలా పాకిస్తాన్ స్థానం ఎంత ఉందా? పాకిస్తాన్ యొక్క ర్యాంకు 92, బంగ్లాదేశ్ను నేపాల్ 76. ఇది మన బతుకు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ర్యాంక్ ఏమో 76, పాకిస్తాన్ కాదు మన బంగ్లాదేశు నేపాల్ ర్యాంకు 76, పాకిస్తాన్ ర్యాంక్ ఏమో 92, మన బతుకేమో 101. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్. మీరు మాట్లాడతారు మా దగ్గర నిల్వలు ఎక్కువైనాయి, అవసరం లేదు, స్టాక్స్ ఫైల్ అయినాయి అంటే ఏదన్నట్టు ఇది? అప్పట్లో విప్లవ కవి రాసిండు, అన్నపు రాసులు ఒకవైపు ఆకలి కేకలు ఇంకోవైపు, అది అట్లే ఉంది కదా కథ. నీకు సామాజిక బాధ్యత ఉంటే ధాన్యం తీసుకొని పెంచు, ఆ ఆకలిని బిడ్డలకు మంచు, ఫ్రీ బి ఫ్రీ ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూట్ చేయి, అక్కడనేమో అవాయిడ్ చేస్తావు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వాస్తవమా కాదా? అయితే ఇది ప్రతి సంవత్సరం వస్తుందా రాదా? అన్ని దేశాలకు వస్తుందా రాదా? ఇంకా ఇంకా సిగ్గుపోయే స్థానం ఏంటంటే, ఈ ఘనత వహించిన కిషన్ రెడ్డి బాగా మాట్లాడి, అలా వీళ్ళ ఘనత వహించిన పరిపాలనలో మీకు లాస్ట్ పేజీలో ఉంది ఇండెక్స్. ఇక మీకు ఇది చూస్తే అర్థమవుతుంది, మీ దగ్గర ఉంది ఇది. ఇదేంది ఇది? ఇండియా స్థానం 96 ఉంటే 2016లో ఇలా 101 దిగజారింది మీ ఘనత వహించిన పరిపాలనలో.
ఈ టేబుల్ క్లియర్ చూపెడుతుంది మీకు. అంటే మీ ప్రభుత్వంలో భారతదేశంలో ఆకలి కేకలు పెరిగినాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మన ముఖం మీద ఉమ్మేసినట్టు ఉన్నది. ఎస్ డెఫినెట్లీ 100% ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇవన్నీ ఇట్లా ఉండగా మాకు చేత కాదు, మాకు కొనడం ఇష్టం లేదు, మేము కార్పొరేట్లకు అప్పచెప్పదలుచుకున్నాము, అదానీ అంబానీలకు అప్పచెప్పదలుచుకున్నాము అనేది చట్టాలు తెచ్చింది. రైతులు గట్టి కూర్చొని ఇలా ఉత్తరప్రదేశ్లో ఓడిపోతాం, పంజాబ్లో ఓడిపోతామని వనకుడు పెట్టంగానే చట్టాలు వాపసు తీసుకున్నారు. ఇది వాస్తవం. చట్టాలు గొప్ప అయితే ఎందుకు వాపసు తీసుకున్నారు? ఎందుకు క్షమాపణ అయిపోయింది రైతులకు? రేపు తెలంగాణ రైతులు కూడా మీ గతికి ఇంతే క్షమాపణ చెప్పుడే. ఇలా ఉత్తర భారత రైతులకు చెప్పిన వాళ్ళు రేపు తెలంగాణ రైతులకు చెప్పారని ఏం నమ్ముతాం? ఎట్లా నమ్ముతాం మిమ్మల్ని? ఏ విధంగా నమ్ముతాం? మీ క్రెడిబిలిటీ ఏంది నాకు అర్థం కాదు. పెద్ద నోరు పెట్టి మాట్లాడంగానే అయిపోయానా అడవైన మాటలన్నీ? ఈ విధంగా ఇదే కాకుండా రైతుల ఉసురు పోసుకోవడానికి, మధ్యతరగతి ప్రజల ఉసురు పోసుకోవడానికి ఇంకో దుర్మార్గమైన చట్టం కరెంటు చట్టం తెస్తా ఉన్నారు. ఖచ్చితంగా రైతుల మెడ మీద కత్తి పెట్టి ఎట్టి పరిస్థితులలో ప్రతి బోర్కాడ మీటర్ పెట్టాలి. నాకు నిన్న వచ్చింది ఉత్తరం పవర్ మినిస్టర్ గారికి, ఆర్కే సింగ్ అని మంత్రి గారు, విద్యుత్ సంస్కరణల మీద మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారితో నాకు సమావేశం ఏర్పాటు చేయండి అని వచ్చింది ఉత్తరం. వచ్చింది ఇప్పుడు సంస్కరణ అంటే ఏంటంటే ప్రతి బోర్కు మీటర్ పెట్టానట, ఖచ్చితంగా పెట్టకపోతే రాష్ట్రానికి వచ్చే అప్పులు కట్ చేస్తారట. రాష్ట్రం మెడ మీద కత్తి పెట్టి రాష్ట్రాల హక్కులు అధికారాలు హరించి మొత్తం పవర్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటారట కరెంటు మీద. రేపు ఏమంటుంది కేంద్రం తీసుకొని? అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తాం మీకు 24 గంటలు ఇయ్యం, మీరు కూడా 16 గంటలే వాడుకోవాలి, ఇదేనా పవర్ రిఫార్మ్స్ అంటే? ఇవేనా? ఏం జరగబోద్ది అన్నట్టు? రేపు మేము కష్టపడి కింద పడి మీద పడి దాన్ని మంచిగా చేసుకొని, చెడిపోయిన దాన్ని నాశనమైన దాన్ని మంచిగా చేసుకొని ఇలా శుభ్రమైన కరెంటు 24 గంటలు ఇచ్చుకుంటున్నాం, దాన్ని కూడా నాశనం చేస్తారట. దాని మీద సమాధానం ఏంది? ఏంది? వాట్ ఈజ్ పవర్ రిఫార్మ్? రైతులను నాశనం, బోర్కాడ మీటర్ పెట్టి ముక్కు విండి వసూలు చేయమని చెప్తలేరా మీరు? రైతులు నాశంగా ఉన్నాయి, దేశంలో ఉండద్దా? వ్యవసాయం పంటలు పండద్దా? అరే మీరు ఇయ్యపోదు ఇయ్యపోనురా, మీరు పరిపాలించక్కడ ఇయ్యకుండ్రి, వేరే పార్టీలు పరిపాలించక్కడ మేము ఇచ్చుకుంటాం అంటున్నాం, నీకేం అబ్జెక్షన్? పవర్ రిఫార్మ్స్ పేరు మీద మా మెడ మీద కత్తి పెట్టుబడింది, వై? ఏంది అది కూడా ఉందిగా, అది చాలా పెద్ద కథ, నెక్స్ట్ దానిలో చెప్తాం. వస్తూనే అవన్నీ బయట పెట్టేటి యాడీస్ పెడతాం వీళ్ళని. తప్పదిగా ఈ దేశంలో రైతులు బాగుపడాలంటే ఈ ప్రభుత్వాన్ని పారదోలాలి ఈ దేశం నుంచి 100%. వి హ్యావ్ టు ఫైట్ ఏ బ్యాటిల్. సామాన్య ప్రజలు, పేద ప్రజలు, రైతులు వాళ్ళకి రక్షణ రావాలంటే ఈ దుర్మార్గమైన బీజేపీ పరిపాలన పోవాలి ఈ దేశం నుంచి 100%. ఏం వైఖరండి ఇది? నాకు అర్థం కాదు. మేము పెంచుతాం డీజిల్ ప్రైజు, మళ్ళీ బదాలు మేమే లొల్లు పెడతాం. ఇంత మాయం వచ్చింది రా ఉంటుందా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? మేము వడ్లు కొనము, అయినా గొడవ పెడతాం. ఒరేమ్మా, కొనంటూ నువ్వే, నిరాకరిస్తూ నువ్వే, మా పాలసీ మారిందని చెప్తావు నువ్వే, బాయిల్డ్ రైస్ కిలో కూడా కొనంటావు నువ్వే, మళ్ళీ కళ్ళాల కడవ నువ్వే చేసేస్తావా? ఇది ఇదేం కథనండి? ప్రపంచం లెక్కలేదు ఇది. ఎక్కడ ఉంటుందా ఇటువంటి కథ? పనికి మాలిన చట్టాలు తెచ్చేది నువ్వే, రైతులకు క్షమాపణ చెప్పేది నువ్వే, 750 మంది రైతుల సావులకు కారణం నువ్వే, వాళ్ళకి రూపాయి పరిహారం అంటే ఇస్తే ఏమంటే ఇస్తలేదు నాకు అర్థం కాదు. అంటే ఈ విధంగా ఎవరు మోసం చేస్తారు నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు మోసం చేస్తారు ఈ దేశాన్ని మీరు? మళ్ళీ మీ పర్ఫార్మెన్స్ గొప్పగా ఉందా అంటే 80 లక్షల కోట్ల అప్పులు చేసినారు. దేశంలో పేదరికం పెరిగింది లాస్ట్ 2 ఇయర్స్లో. అవి కూడా ఉన్నాయి ఇండెక్స్లు. ఇంకా రేపటి నుండి ఇస్తాను మీకు నేను. దేశంలో గత 2 నెలల్లో భయంకరమైన పేదరికం పెరిగింది. దేశం యొక్క అప్పులు 80 లక్షల కోట్లు, వీళ్ళ హయాంలో చేసిన 80 లక్షల కోట్లు, మొత్తం 130 లక్షల కోట్లు ఉన్నాయి. పాత 50 లక్షలు ఉంటే వీళ్ళు 80 లక్షలు చేశారు. మరి ఏం ఉద్ధరించారు మీరు? మీరు ఎవరికి కిరీటం పెట్టినారు? గత 7 ఏళ్లలో
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు చేసింది ఏ రంగంలో మీరు సాధించిన ప్రగతి ఏంది దమ్ముంటే గది చెప్పు ఏంటంటే మేము కూడా శబాష్ అంటాం ఏ రంగంలో చేసానండి పేదల కోసమే చేసానా మీరు మీరు దళితులకు చేసారా గిరిజనులకు చేసారా బీసీలకు చేసారా మహిళలకు చేసారా రైతులకు చేసారా నిరుద్యోగ యువకులకు చేసారా ఎవరికి చేసినా మీరు నాకు అర్థం కాదు మీరు చేసిన వెల్ఫేర్ ఏంది మీరు చేసిన గొప్పతనం ఏంది ఈ దేశాన్ని మీరు ఉరగబెట్టింది ఏంది దేశం ఆకల్ ఇండెక్స్లో 101 స్థానాన్ని తీసుకొని పోయిండు దేశంలో పేదరికాన్ని పెంచిండు దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు ఇది మీరు చేసిన దేశంలో ఇంకా మిమ్మల్ని నిట్నే ఆలోచిస్తే మత పిచ్చిలేపి దేశానికి ఖచ్చితంగా దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నారు ఈ దేశాన్ని రావణ కాస్తం చేస్తారు ఖచ్చితంగా వీళ్ళు ఏమైతదండి రే ఫలితం మంచో చెడ్డనో అనేక దేశాలలు అనేక సమాజాలు అనేక మతాలలు కలిసి బతుకుతున్న ఇండియా యు ఆర్ టోటలీ డిస్ట్రాయింగ్ ది ఎకో ఆఫ్ ఇండియా ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి ఇయాల అద్భుతమైనటువంటి ఐటీ ఇండస్ట్రీ వస్తా ఉంది అద్భుతమైన పరిశ్రమల పెట్టుబడులు వస్తా ఉన్నాయి ఒక ఇండియా టుడే సర్వేలో వాళ్ళే చెప్పిండ్రు ఆర్థికంగా పటిష్టపడతా ఉంది తెలంగాణ నంబర్ వన్ ఉంది యాజ్ ఫర్ అస్ ఎకానమీ ఇస్ కన్సర్న్ ఇండియా టుడే ఇచ్చిన రేటింగ్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఇది తెలంగాణ సోషల్ ఈకో మంచిగా ఉంటే బ్యాలెన్స్గా ఉంటే శాంతియుతంగా ఉంటే ఇది సాధ్యమవుతుంది రేపు పొద్దున మతాల మధ్య పంచాయతీ పెట్టి పొద్దున్న లేదా మత కల్లోలాలు పెట్టి కర్ఫ్యూలు పెట్టి లాడ్ ఛార్జీలు పెట్టి ఫైరింగ్లు పెట్టి ఉంటుందా ఈ పరిస్థితి ఐ రిక్వెస్ట్ ది ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ ప్లీజ్ థింక్ ఆర్ వి హియర్ టు యాక్సెప్ట్ దిట్ బ్లడీ బీజేపీ టు డిస్ట్రాయ్ ది ఎకో ఆఫ్ హైదరాబాద్ ఎకో ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇట్ డిజైరబుల్ టు డిస్ట్రాయ్ ద హోల్ స్టేట్స్ ఎకానమీ బట్ ఫర్ సిల్లీ డివైజివ్ పాలిటిక్స్ ఇదా ఈ దేశానికి కావాల్సింది ఐఎమ్ సారీ నో వి విల్ ఫైట్ టు ఎనీ ఎక్స్టెంట్ 100% కమ్ వాట్ మే దేశాన్ని మొత్తం నాశనం చేస్తాం ఈ పద్ధతి కాదు వీళ్ళని నమ్మి సర్వనాశనం అయిపోతాం మేము ఎంత పనిచేసినామో తెలిసి అలా రైతులకు తెలుసు మీకు కూడా తెలుసు విలేకరులు ఒకసారి ఆత్మమేటి ఆలోచిస్తే 7 ఏళ్ల కింద ఏందండి తెలంగాణ 7 ఏళ్ల కింద 3 ఎకరాల రైతు పరిస్థితి ఏంది ఇలా 3 ఎకరాల రైతు పరిస్థితి ఏంది 7 ఏళ్ల కింద తెలంగాణ పల్లెలలో ఎంత డబ్బు ఉంటుండే ఇవాళ ఎంత డబ్బు ఉన్నది ఇవన్నీ నిజాలు కావా తెలంగాణ భూముల ధరలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి చాలామంది దుర్మార్గులు దరిద్రులు బుట్టచోరుగాళ్ళు పనికి మాలినోళ్ళు తెలంగాణ రాష్ట్రం అయితే ధరలు పడిపోతే భూములు ఏమని మాట్లాడే పడిపోయినాయా పెరిగినాయా అసలు 20 లక్షలే లోపల ఇవాళ భూమి దొరుకుతుందా తెలంగాణలో ఎక్కడన్నా ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది తెలంగాణ వాల్యూ తెలంగాణ రైతు వాల్యూ 5 ఎకరాలున్న తెలంగాణ రైతు ఇలా కోటీశ్వరుడు అదే 7 ఏళ్ల కింద బిచ్చగాడు వలసపోయిండు పోలే మనం చూడలే 5 ఏళ్ల కింద 5 ఎకరాలన్న రైతేమో హైదరాబాద్ కూలి పనికి వచ్చిండు ఇలా 5 ఎకరాలన్న రైతు తెలంగాణలో ఏ మారుమూలకు పోయినా నువ్వు కాగజ్ నగర్ పోయినా మక్తల్ పోయినా గద్వాల్ పోయినా భద్రాచలం పోయినా మధునూరు మన జుక్కలు పోయినా 20 లక్షల లోపల ఎకరం జాగ లేదు రోడ్ సైడ్ ఉంటే 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు రాజీవ్ రహదారి లాంటి రాష్ట్ర హైవేకో నేషనల్ హైవేకో అంటే 3 కోట్లు 4 కోట్లు ధర తెలంగాణ రైతుల వాల్యూ పెరగలే ఇలా ఆనాడు ఆంధ్రాలో ఎకరం అమ్మి ఇక్కడ 3 ఎకరాలు ఉన్నారు ఇలా మా నల్గొండ రైతులు హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎకరం అమ్మి ప్రకాశం జిల్లాలో పోయి 5 ఎకరాలు కొంటారు 4 ఎకరాలు కొంటారు ఎస్ తెలంగాణ రైతులు కాలు ఎగిరేసి ప్రకాశం జిల్లాలో కొంటున్నారు కర్ణాటకలో కొంటున్నారు భూములు 1 ఎకరం అమ్మి 3 ఎకరాలు 2 ఎకరాలు కొంటున్నారు ఈ ఫ్యాక్ట్ కాదా ఖచ్చితంగా మేము ఏ తెలంగాణ సాధించాలనుకున్నామో ఏది కలగన్నామో చేసినాం తెలంగాణ ల్యాండ్ రేట్స్ పెరిగినాయి రైతులు కోటీశ్వరులు అయినారు ఒక పల్లెలో కోటాను కోట్లు ఉంటున్నాయి ఇవాళ
నాకొక ఫ్రెండ్ అది చెప్పింది, సార్ ఇలా మా ఊళ్ళో 6 కోట్ల రూపాయలు ఉన్నాయి బ్యాంకులలో, మీరు కొన్న పంట ధాన్యం డబ్బు వచ్చింది ప్లస్ మీరు వేసిన రైతు బంధు డబ్బులు వచ్చినాయి, రెండు జమ అయినాయి సార్. మేము మేనేజర్ దగ్గర పోయి ఆడితే పోయిన పంటలు చెప్పిండి నాకు. మేనేజర్ యాసంగి ధాన్యం కొన్నాం, డబ్బులు వేసినాం, వర్షాకాలం రైతు బంధు వేసినాం, రెండు కలిస్తే మా ఊరు బ్యాంక్స్లో సార్ మా ఊరు రైతుల డబ్బు 6 కోట్ల రూపాయలు ఉంది. ఏడేళ్ల కింద ఏముండే, లక్షలు కూడా దిక్కు లేకుండే. ఇలా తెలంగాణ గ్రామాలు ఎంత ముఖం తెల్లబడ్డది, దీనికి అంత ఎవరు ఎవరు కారణం? గ్రామం మొత్తం కలిపి లక్షలు లేకుంటుండే, ఇలా గ్రామం మొత్తం కలిపి కోట్ల రూపాయల ఆస్తి తయారైంది తెలంగాణలో. ఇలా మత్స్య కార్మికులు బ్రహ్మాండంగా చేపలు అద్భుతంగా మించి వాళ్ళ పైకి వస్తున్నారు, పశు సంపద పెరుగుతూ ఉంది, గొర్రెల పెంపకం దారులు అద్భుతంగా తెలంగాణలో నంబర్ వన్, ఇన్లాండ్ ఫిష్లో కంట్రీస్ నంబర్ వన్ తెలంగాణ అని చెప్పి మన కేంద్రంలో మంత్రి చెప్పింది పార్లమెంట్లో. మేం చెప్తలేం, మా స్టోరీ కాదు, మీ కేంద్ర మంత్రే చెప్పింది. గొర్రెల పెంపకంలో హైయెస్ట్ గొర్రెలు ఉన్నాయి రాష్ట్రం అంటే రాజస్థాన్ ఉండే ఇంతకుముందు, ఇవాళ నంబర్ వన్ తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో సాక్ష్యం మీ మంత్రి చెప్పింది. ఇదంతా ప్రగతి కాదా? వృత్తిపని వాళ్ళకి లాభం కాదా? వాళ్ళు మంచిగా లేరా? ఈరోజు ఒక గ్రీనర్గా చాలా చేసినాం, పంటల విస్తీర్ణం పెంచినాం, మంచి పవర్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఇవాళ దుర్మార్గులు ఇలా రాబందుల్లాగా వాళ్ళ మీద పడి వ్యవసాయ శాఖ మంత్రి గారు పాపమైన ఆవేదనతో చెప్తున్నా మీరు పంట వేయకండి వారి అని చెప్పాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇదంతా? ఒక పనికి మాలినటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చి ఆ మీరు వరే మెడలు వంచి కొనిపిస్తాం, తొడలు వంచి కొనిపిస్తాం అని మాట్లాడాడు. దాని మీద మేము కేంద్ర మంత్రి నడితే మావాడు బేకూఫ్ తప్పు చెప్పిండు అని చెప్పాడు, అవగాహన రాయచంతం చెప్పిండు అని చెప్పాడు, నాకే చెప్పింది డైరెక్ట్. నేను కోపానికి వచ్చినా మా అట్ ఎట్లా మాట్లాడినవా, నాకు నన్ను కన్సల్ట్ చేయకుండా ఎట్లా మాట్లాడినావు? నాకే చెప్పి మీకు కూడా చెప్పాడు, మన మంత్రులు పోయినాడు చెప్పి, నేను పోయినాడు కూడా చెప్పాడు. మా వాళ్ళు అవగాహన రాయచంతం, మా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా అవగాహన రాయచంతం మాట్లాడి అని చెప్పాడు. ఎస్ అంటే ఇట్లా మనిషికో మాట చెప్తారా మీరు? ఇంత డోకా చేసుకోండి, మరి మర్యాద పాటిస్తామండి? ఒక లెక్కల మర్యాద ఉంటే, నీకు మర్యాద ఉంటే మోసం చేసేది నువ్వు, ద్రోహం చేసేది నువ్వు, రైతులను ముంచేది నువ్వు, ఉల్టా మా మీద బదనామా? ఇదేం కథ నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ కథ? ఈ బురిడిగాళ్ళను వీళ్ళని నమ్ముకుంటే మనం శంకరగిరి మాన్యాలు పడతాం. ఇవాళ మేము 4 గంటలు క్యాబినెట్లో కంప్లీట్గా చర్చ చేసిన తర్వాత కిషన్ రెడ్డి కూడా చెప్తున్నా కదా, ఉప్పుడు బియ్యం కొనం, బాయిల్డ్ రైస్ కొనం. మరి యాసంగిలో వస్తే పండే వేస్తే వచ్చేదే బాయిల్డ్ రైస్, వేరే రైస్ రానే రాదు. రా రైస్ రాదు, ఎంత వస్తుంది? 35 కిలోలే వస్తుంది, కింటాల బట్టలకు 35 కిలోలే వస్తుంది, నష్టపోతాం అనవసరంగా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము అని పూర్తి స్థాయిలో ఇక సాధారణ బియ్యం కొంటాం ఘనత వహించిన కిషన్ రెడ్డి, ఎంత కొంటారో కూడా చెప్పడు, అది లేదు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము అని మేము పాలసీ మార్చుకున్నామని కరాఖండిగా చెప్పినటువంటి దరిమిల ఇలా క్యాబినెట్ సమావేశమై నిర్ణయం చేసినాం. ఏంది అంటే రాష్ట్రం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసేదైతేనే కొనుగోలు కేంద్రాలు పెట్టి తీసుకుంటారు, కాబట్టి యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. నేను రైతు సోదరులకు క్లియర్గా చెప్తా ఉన్నా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం చేతులు ఎత్తేసింది కాబట్టి కేంద్రం తీసుకుంటేనే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెడతాం. కేంద్రం తీసుకునే పరిస్థితి ఉందనుకో మనం ఎక్కడ పెట్టుకుంటాం? మన గోడౌన్స్ ఉండవు, స్టాక్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దాన్ని ధాన్యం పెట్టాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుందన్నమాట, సైంటిఫిక్గా పెట్టాలి. ఆ గోదాములు ఒక ఎఫ్సీఏ దగ్గరనే ఉన్నాయి, ఇండియాలో ఎవరి దగ్గర లేదు. దేశం మొత్తం ఆహార ధాన్యాలు పంచాల్సిందే వాళ్ళు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాధ్యత ఉన్నదే వాళ్ళ మీద, రాజ్యాంగ విహితమైన బాధ్యత వాళ్ళది, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే బియ్యం పెట్టినా వడ్లు పెట్టినా సైంటిఫిక్గా పెట్టాలా, దాన్ని పీరియాడికల్గా ఫ్యూమిగేట్ చేయాలి, నిల్వలు ఎట్లా కాపాడాలనే పద్ధతి శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి, అవి రాష్ట్రాల దగ్గర ఉండయి. పీరియాడికల్ ఫ్యూమిగేట్ చేయాలి, ట్రీట్ చేయాలి, ఎట్లా తీయాలో తీయాలి పద్ధతిగా, అదంతా ఎఫ్సీఐ దగ్గర ఉంటుంది ఆ టెక్నాలజీ, వేరే దగ్గర ఉండయి. మనం నెల నెల ఏదో పెట్టగలితే మామూలు ట్రాన్సిటరీ అరేంజ్మెంట్ కానీ
సంవత్సరాల తరబడి నెలల తరబడి పెట్టగలిగే కెపాసిటీ ఏ రాష్ట్రానికి కూడా ఉండదు ఇండియాలో. కాబట్టి కేంద్రమే నిటారుగా చేతులెత్తేసింది కాబట్టి రాష్ట్రం ధాన్యం సేకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు. రైతులు ఏమంటారు పాప అమాయకంగా, సార్ ముందు చెప్తే మేము వేరే పంట వేసుకుందాం కదా, కొంటారేమో అని ఆశపడ్డం, తీసుకుంటారేమో అని ఆశపడ్డం. నేను పేగులదే కదా కొట్టాను, నేను స్వయంగా పోయిన 3-4 సార్లు, కనీసం 15 సార్లు మన రాష్ట్ర అధికారులు పోయినారు, 6 సార్లు మన ఎంపీలు మన మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో సివిల్ సప్లైస్ మంత్రి గారి నాయకత్వంలో మన మంత్రివర్గం బృందం పోయింది. విమానం ఖర్చులు దండగైపోయింది. చివరికి నిరాశపడి మళ్ళీ చివరికి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు ఏం మాట్లాడుతాడు ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి? నేను ఉన్నా, నేను పెద్ద సిపాయి కూతురు, నేను కేంద్ర మంత్రిని ఎట్లా చేసి కొనిపిస్తా అంటే నువ్వు సిపాయి, కొనం కొనం బాయిల్ రైస్ కొనం, రా రైస్ ఎంత కొంటామో చెప్పవు, ఇదా ఇది గొప్పతనమా? ఒక కేంద్ర మంత్రి ఒక గొప్పతనమా? రాష్ట్ర రైతుల యొక్క బతుకుతో నువ్వు చెలగాటమాడతావా? ఇదేం ఆర్గ్యుమెంట్ అండి? ఐఎమ్ వెరీ సారీ. నీ మీద చిల్లర రాజకీయం మాట్లాడు, చెత్త మాటలు మాట్లాడు, దీనికి సంబంధం లేని మాట. ధాన్యం ఎంత కొంటావురా బాబు అంటే నువ్వు హుజురాబాదు తోకబాదు ఇంకో బాదు గదా అని చెత్త ఒకటే దాన్ని మాట్లాడిన మాట విన్నారు కదా మీరు, తలా తోక గజు వెళ్ళట ఇందు దుబ్బాకనట ఇంకేమేమో ఉందా మిత్రకరా ముచ్చట తప్ప అది ఏమి. ఒక అర్థవంతంగా జరుగుతున్న చర్చ ధాన్యం మీద కొంటావా కొనవా, కొంటే ఎంత కొంటావు కదా చెప్పమని కదా సాదా కాదట. నీ ఆహార మంత్రిత్వ శాఖ అడగరాదా, నీ ప్రధానమంత్రిని అడగరాదా? అడుగు. మేము చెప్తున్నాం రైతు బంధుకి ఇంత ఇస్తామని ఇస్తున్నాం బాధప్ప, కరెంటు 24 గంటలు ఇస్తామన్నాం ఇస్తున్నాము, కేంద్రం తీసుకున్నాడు కొంటామని చెప్పినాం కొన్నాం, కొన్న పైసలు వితిన్ 3-4 డేస్ బ్యాంకులో వేస్తామన్నాం వేసినాం. ఇప్పటికీ 10,000 కోట్లు నష్టపోయింది రాష్ట్రం కరోనా టైంలో. మక్కలు కొంటే జొన్నలు కొంటే జుక్కల నియోజకవర్గం నారాయణకే నియోజకవర్గం నిజామాబాద్లో కొన్ని ప్రాంతాలు వేస్తే విధిలేక కొంటే 10,000 కోట్ల పైకి ఇయ్యాల కేబినెట్ లెక్క తెచ్చాడు ఫైనాన్స్ సెక్రటరీ. ధాన్యం కొనుగోలు వల్ల రైతుల నుంచి కొనుగోలు వల్ల చేసిన ధాన్యం వల్ల ఎక్కువ ధరకు కొనాలి తక్కువ ధరకు అమ్మాలి, కొనేది అమ్ముడు కూడా పోవు జొన్నలు. ఇంకా దానికో దిక్కుమాలిన తెలివి ఆ వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుందా, దానంత పచ్చ అవతాలు ఇంకోటి ఉండదు బీజేపీ. ఇంత దిక్కుమాలిన దరిద్రం కొట్టి ప్రచారం అంటే రైతులు పండించేది బాయిల్ కాదు కదని అండి, రైతులు పండించేది బాయిల్ కాబట్టి ఏం పండిస్తారు, నీ మెదడ బాయిల్ చేయాలన్నా రైతులట బాయిల్ పండియారట, బాయిల్ అట మిల్లర్లకు సంబంధించిందట. రైతులేని మిల్లర్ ఉంటాడా, మిల్లర్ లేని రైతు ఉంటాడా? రైతు పండించిన ధాన్యం బియ్యం కాకపోతే అమ్ముడుపోతాయా? అసలు నువ్వు ఎఫ్సీఐ తీసుకుంటావా? ఆ బాయిల్ రైస్ పెట్టించిందే ఎఫ్సీఐ రైస్ మిల్లర్లను ప్రోత్సహించి. మేము కూడా మిల్లర్లకు అనుకూలంగా ఉన్నమాట. ఇంత దిక్కుమాలిన ఇంత దరిద్రం కూడా ప్రచారం అనండి, నాకు అర్థంగా ఇంత బ్యాంకరప్టా, ఇంత దివాలా కూర, ఇదేం రాజకీయం? ఇది ఎక్కడ దిక్కుమాలిన దరిద్రం కూడా రాజకీయం అండి? ధైర్యంగా సాహసంగా మాట్లాడతాం, ఏదైనా ఉంటే అయితే అవుతుందని చెప్తాం, కాకపోతే కా ఇప్పుడు నేను చెప్తున్నాను ధైర్యంగా. ఎస్, తెలంగాణ బిడ్డగా తెలంగాణ తెచ్చి మీ ఆస్తుల విలువ 1,00,000 కోట్ల రూపాయలు పెంచి మీకు రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇచ్చి మేము చెప్తామండి బాజాప్తా, మీకు మంచినీళ్ళు చెప్పితే ఓట్లు అడగా అని చెప్పిన నేను. మంచినీళ్ళు ఇచ్చి చూపించిన ఇలా ఇండియాలో ఒకటే రాష్ట్రం ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చేది. ఇదే జానారెడ్డి గారు మాట్లాడండి అసెంబ్లీలో నాకు ఎదురుగా నిలబడి, 24 గంటల కరెంటు కనుక నువ్వు ఇచ్చినట్టయితే నీ గులాబీ కండువ కప్పుకొని తిరుగుతాను. ఆయన కడువ కప్పలేదు వేరే విషయం, కానీ మేము చూపించినాం, ఇచ్చినాం 24 గంటలు. మేము అన్ని టార్గెట్లు సాధించినాం, చెప్పిన ప్రతి ఒక్కటి చేసినాం. మేము మోసం చేయలేం, మీలాగా అబద్ధాలు చెప్పలే, ఆ కర్మ మాకు లేదు. ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం, సామాజిక బాధ్యతను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం, సామాజిక బాధ్యత నుంచి తప్పించుకొని పారిపోతున్న కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి, వాళ్ళ పాలసీలు మార్చుకొని రైతు వ్యతిరేక విధానంలో పోతుంది కాబట్టి మేము బియ్యం కొనుగోలు చేయలేము, రైతు వడ్లు కొనుగోలు చేయలేము అని చెప్తున్నాం రైతులకు. మాకు ధైర్యం ఉంది, ఎందుకు మేము కోరేది మా రైతు నష్టపోవద్దు, పంట పండించి ఆగం కావద్దు, మేము కష్టపడి సాధుకున్నాము, కష్టపడి ఇష్టపడి మంచిగా చేసుకున్నాము, ఇలా మన భూముల విలువలు పెంచుకున్నాము, మన గ్రామాలు కొంచెం తెల్లముఖమై కలకల్లాడుతున్నాయి,
మళ్ళా మిమ్మల్ని దిక్కుమాలిన కేంద్రం మిమ్మల్ని దరిద్రంలోకి నెట్టాలని చూస్తూ ఉంది. కాబట్టి ఈ దిక్కుమాలిన దరిద్ర రాజకీయ బేయారుల పాలన పడకండి. ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవు. యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవు. ఇప్పుడు వర్షాకాలం పంట కేంద్రం హామీ ఇస్తలేదు, 40 లక్షలు దాటలేదు, అయినా కొంటాం. ఎంతైనా కానీ ఇప్పుడు ఎంత వచ్చినా కొంటాం. కొంటాం, కేంద్రం కొనకపోతే కొంత బీజేపీ ఆఫీస్ ముందర పోస్తాం, ప్రధానమంత్రి ఆఫీస్ ముందర పోస్తాం. ఎస్, ఎక్కడ పోయాలి మరి? పోతే బాగా తుట్ల బాగుతాం అనుకోని 1000 లారీలు పెట్టి కొంచెం ఢిల్లీలో వారబోస్తాం. ఇండియా గేట్ కాదు, మీరు చూస్తారు, మీరు చూడబోతారు. మరి ఇంకేం చేస్తాం? ఇక వర్షాకాలంలో కొంటాము, ఎంతైనా కొంటామని మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. ఇక చూస్తాం, కొనలేదనుకో ఇక కిషన్ రెడ్డి ఇంట్లో పోస్తాము, బీజేపీ ఆఫీసులో పోస్తాం, ఢిల్లీలో ఇండియా గేట్ కాడ పోస్తాం. ఎస్, వీ హ్యావ్ టు డూ దాట్. పోతే పోతే ఇంకో 200 కోట్ల లారీ కిరా పెడతాం, కొంచెం పోస్తాం. మరి ఇంకేం చేయాలి? వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. మీ తప్పుడు విధానాలతో మీకు దేశాన్ని నడిపే చేతగాక, ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెట్టే చేతగాక, మీ అసమర్థ విధానాల వల్ల దేశాన్ని అప్రపాలు చేస్తారు, రైతులు నాగం చేస్తారు, పంటలు కొనుగోలు చేయరు, ఉల్టా రాష్ట్ర ప్రభుత్వాల మీద బదనం పెడతారా? ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇదేం పద్ధతి? వీఆర్ వెరీ సారీ. కిషన్ రెడ్డి మొత్తం నీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలి. నువ్వు సారీ చెప్పాలి తెలంగాణ రైతులకు. నువ్వు మోసం చేస్తున్నావు తెలంగాణ రైతులను. లే, బహిరంగ చర్చకు వస్తావా? దా, ఎక్కడో మాట్లాడదాం, ఏ చౌరస్తాలో కూర్చున్నాం రా. ఇదేం పద్ధతి అండి? ఇంత మోసం ఉంటుందా? టార్గెట్ చెప్పే తెలివి లేదు నీకు. అసలు నాకు అర్థం కాదు, టార్గెట్ సాధించే తెలివి లేదు రాష్ట్రానికి, దమ్ము లేదు. మీ పార్టీ ఫోరంలో మాట్లాడు, మా సిగ్గు పోతుంది, అవతల కేసీఆర్ సెంటు తండని చెప్పు, తీసుకురా టార్గెట్ను. ఇవి ఎన్ని టన్నులు కొంటాం తెలంగాణలో అని చెప్పు, అది మొగతనం. ఏం కొంటామో చెప్పాము, ఏం మీకు తెలియదు అసలు, మీకు ఎవరైనా చెప్తారా? మిమ్మల్ని ఎవరైనా కాంతేనా? ఇంకా మళ్ళీ ఉల్టా మేమే పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడతాము. రాజకీయం సంగతి చూద్దాం, సందర్భం పోయినాక నడుతుంది. ఆడోటి ఈడోడు గెలవగానే ఆగమాగమైపోయి దుంకులాడి ఎగిరిపోయి కథ. నువ్వు పోలేదా మొన్న? నువ్వు ముషిరాబాద్ ఒక దెబ్బకు ఎగిరిపోలే కేసీఆర్ దెబ్బకు? నువ్వు స్వయంగానే ఓడిపోయినావు కదా. గంట అహంకారం ఎందుకు? నాకు అర్థం కాదు, గెలిపోవటం సహజం కదా, రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కదా. ఇలా గిన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్న నీ బతికే నేను ఉన్నది నీకు జాగ. ఆల్రెడీ మేము 13 గెలిచిన విధానమస్ గర్వపడతామా? ఇంకో 6 నడతాని అన్నీ మేమే గెలుతామని అంటాం. పోతే పోతే ఓటర్ ఉన్నా పోతే అయిపోతే ఇష్యూ, దానికి ఒక లెక్కనా? అదేం పెద్ద ఇష్యూ అని నాకు అర్థం కాదు. అన్ని చిల్లర మాటలు, అన్ని కాయగూరుకుడు మాటలు, ఇవే ఉందాతనమా? ఇది అవునచ్చమా? ఇది గొప్పతనం అనిపిస్తుందా? ఇది ఎక్కడ కథ నాకు అర్థం కాదు. ఏం ప్రైమ్ మినిస్టర్ అండి? ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదనుకుంటారా మీరు? ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదానండి? నేను చెప్పలేదని మీరు ఎట్లా అనుకుంటారు? చాలా సందర్భాలు అయిపోయి, ఒక సందర్భం కాదు, లెటర్లు రాసినాము. ఓపెన్ లెటర్ రాసింది ధర్నాకెళ్ళి మొన్న. మనం రాసిన లెటర్ ప్రైమ్ మినిస్టర్కే కదా, ఏ రాలే, ఏం రాలే. రాజీవ్ దగ్గర ఇంట్లో పోయమని చెప్తాం, ఏముంటుంది? ప్రభుత్వం కొనదు, కొనుగోలు చేయాలి. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలే ఉండవు. అప్పుడు రైతులు ఆలోచించుకోవాలి, మళ్ళీ బయట డిఫాల్ట్ ఎందుకు అండి అని నువ్వు నాకు అర్థం కాదు. ఒక్కరండి, ఏం నోట్ లేదండి. టార్గెట్ 40 లక్షలు ఇచ్చిండ్రు, అక్కడ వచ్చేదేమో 90 లక్షలు ఉన్నది. అదేం నోటు దిక్కుమాలే నోటు ఎవరికి కావాలా? యాసంగి దానికి అసలు లేనే లేదు. యాసంగి దానికి వాళ్ళకి థ్యాంక్స్, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు బాయిల్ రైస్ కొనమని. పండేదే బాయిల్ రైస్ తెలంగాణలో, వేరే రైస్ కూడా పండితే నాకు అర్థం కాదు. డ్రామా కంపెనీ ఎందుకు? నేను ఒక్కటే మాట మళ్ళా చెప్తా ఉన్నా, ఐ విల్ నాట్ గో బ్యాక్. ఎప్పుడు నేను మాట్లాడినా నాకు 100% స్పష్టత ఉంటుంది. ఈ లంగ మాటలు మాట్లాడలే కేసీఆర్ ఎప్పుడు, అవసరం లేదు నాకు. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం చేతులు ఎత్తేసింది కాబట్టి, కేంద్రం మేము తీసుకోము, పాలసీ మార్చుకున్నామని చెప్తుంది కాబట్టి,
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవు. రైతులు తమందరి తాము వేసుకొని మా తిండి కోసం వేసుకున్నాం వేసుకోవచ్చు. విత్తన కంపెనీలు ఉంటాయి వాళ్ళు వేసుకోవచ్చు. లేదు ఎవడో వ్యాపారితో మాట్లాడుకున్నాం వేసుకోవచ్చు. అది ప్రభుత్వానికి సంబంధం లేదు. వితౌట్ గవర్నమెంట్ బయటపడి జరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. రైతు బంధు ఇస్తాం మా చేతుల గలది, నీళ్ళు ఇస్తాం, కరెంట్ 24 గంటలు ఇస్తాం, ఫ్రీగా ఫుల్ పవర్ ఇస్తాం, మీకు ఇబ్బంది రాక అవన్నీ కేసీఆర్ చేతుల రాష్ట్ర ప్రభుత్వం చేతుల ఏమున్నాయో అవన్నీ కడుపు నిండా ఇస్తాం. వాళ్ళ చేతుల ముందు కూడా తప్పించుకునే కేంద్రంకు ఏం శిక్ష విధించాలో మీరు ఆలోచించుకోండి. రెండు, ఇలా హుజూర్నగర్ మిర్యాల కూడా ప్రాంతం ఉంది. నిన్న నేను సైదిరెడ్డి ఎమ్మెల్యే గారికి మాట్లాడాను. 85% కొనుగోలు అయిపోయినాయి సార్ అని చెప్పి. ఎవరు కొన్నారా? మొత్తం గవర్నమెంట్తో కొనిచ్చిన లేదు సార్, మేము ఒక గింజ కూడా గవర్నమెంట్కి అమ్మము. మాకు మిల్లర్స్తో టైప్ ఉంది, మళ్ళా మా వాళ్ళు అమ్మిండ్రు, నాటు కూడా స్టార్ట్ చేసిన సార్ అని చెప్పి. ఎక్కడ? హుజూర్నగర్ ప్రాంతంలో, హుజూర్నగర్ నియోజకవర్గంలో. మీరు కూడా మాట్లాడారు సైదిరెడ్డి గారు కావాలంటే. ఏంది అంటే మాది 1750 గుంటలు సార్, ఆరబెట్టకుండా పచ్చోట్లే కొంటారు మిల్లర్సు. మా మిల్లర్సు అక్కడ మా రైతులంతా మొదటి నుంచే టైప్ ఉన్నారు. చింటూ అనే రకమేమో 21 మందికి కొంటున్నారు అని మొత్తం డీటెయిల్ చెప్పారు. నేను ఇంత ఆవేదన కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఎవరో నిందించడం నా ఉద్దేశం కాదు. వాస్తవానికి పరిస్థితి గిట్ల ఉంటే మేము గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేస్తాను, ప్రతి నియోజకవర్గం తెలుసుకుంటా ఉన్నాం, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటా ఉన్నాం. మిలక చిల్లర రాజకీయాలు చేస్తలే, మాకు బాధ్యత ఉంది. రేపటి సంగతి దేవుడు అడిగి ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నాము, మేము నామినేట్ చేసిన ముఖ్యమంత్రులం కాము, ప్రజలు నామినేట్ చేసిన మమ్మలను. కాబట్టి ఆ రైతుల గురించి మేము తపన పడతాం. నేనేమంటున్నా అంటే బాయిల్డ్ రైసే అవుతుంది, బాయిల్డ్ రైసే వస్తుంది అనేది మిల్లర్స్ కానీ మొత్తం వ్యాపారులు కానీ ఇంకోరు కానీ చెప్పిన విషయం. మన రైతు సైంటిస్టులు కానీ, ఎందుకంటే 35 డిగ్రీస్ అలా రెండే రెండు విషయాలమ్మా. ఫిబ్రవరి 20 లోపల ఈంతనేమో తాలవుతుంది, పొల్లవుతుంది, చలి, ఫ్రోజన్ కండిషన్లో ఈనకూడదు వరి. ఈనుడని మనం అంటాము, దాని ఫ్లవరింగ్ స్టేజ్ అని సైన్స్లో అంటారు. ఇఫ్ ద ఫ్లవరింగ్ స్టేజ్ కమ్స్ ఇన్ ద ఫ్రోజన్ వింటర్, అది ధాన్యం గింజ పాలు పోసుకోవాలంటే దానికి అవసరమైన టెంపరేచర్ ఉండాలి. అంటే ఫిబ్రవరి 20 నుంచి 25 తర్వాతనే ఈనాలి వరి, అదే గింజ పడుతుంది. ఆ కోతకు ఏమవుతుంది? ఈనిన తర్వాత మినిమం నెల 10 పూటలు ఉండవలసి వస్తుంది. అంటే మార్చి లాస్ట్ వీక్ దాటుతుంది. 100% అప్పటికి 35 డిగ్రీలు దాటిపోతుంది. 35 డిగ్రీలు దాటిందంటే 100% నూక అవుతుంది. ఏ వెరైటీ అన్న, సన్న లేదు, దొడ్డు లేదు, ఏ వెరైటీ వేస్తుంది. ఈరోజున అగ్రో క్లైమేటిక్ కండిషన్లో, ఈరోజు మన దగ్గర అందుబాటులో ఉన్న విత్తనాలలో ఏ రకమైన వరి వేసినా తెలంగాణలో డెఫినెట్గా 50% రైసే వస్తుంది. వర్షాకాలంలో వచ్చే 67 కిలోలు రావు, 35 కిలోలే వస్తాయి. ఇది రైతులందరూ తెలిసే విషయం. బాయిల్డ్ రైస్ బిల్డ్ రైస్ కాదు, నూక ఎక్కువ అవుతుంది. నూక కావద్దు అంటే బాయిల్ చేస్తారు. ఆ బాయిల్ చేసే టెక్నాలజీ పెట్టించింది కూడా ఎఫ్సీఐ. ఇంకా ప్రణాళిక ఎక్కడదండి? అదే ఆటోమేటిక్, అది రైతుల ఇష్టం కదా. దానికి మేము దానికి ఎక్కడ పోవాలా? నువ్వు వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోయినావు కొద్ది ఆగిగా, లాస్ట్ అయిపోయావు. ఏంది? నేను ఏమంటున్నా అంటే, అది రైతులు కూడా ఆలోచించుకోవాలి కదా. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మురికి పాడతామన్నట్టుగా మాట్లాడితే మీరు కూడా బ్రాడ్గా పెద్ద ఎత్తున కొనాల్సినటువంటి కేంద్రం మొత్తం చేతులు ఎత్తేసింది కాబట్టి, మొండి వాగికి అవలంబిస్తుంది కాబట్టి, అన్కేర్డ్గా పోతుంది. ఇన్నిసార్లు పోయి చెప్తే మమ్మల్ని బిచ్చగాల కింద ట్రీట్ చేస్తుంది కాబట్టి, ఇక వేరేం పనిలేదా అని మాట్లాడుతుంది కాబట్టి, పార్లమెంట్ సభ్యులను రాష్ట్ర మంత్రులను పట్టుకొని మళ్ళీ ఇంతమంది వచ్చిందేమా మీకేం పనిలేదా అని మాట్లాడుతుంది కాబట్టి నిరాశ చెంది మేము మీ మాట చెప్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రి కూడా ఏం చెప్తాడు? ఏమీ చెప్పడు. 4 ముచ్చట్లు ఏదో కేసీఆర్ని తిట్టి, ఇక మేము బాధ్యత దిగినాం కదా, ఇప్పుడు ఊకోం కదా, ఇక అడుగు అడుగును నిలదీస్తాం. ఇక ఇక కాదు, ఢిల్లీలో నిలదీస్తాం, పార్లమెంట్లో నిలదీస్తాం, మొత్తం ఎస్ అన్ని అంశాల మీద కొట్లాడతాం. పవర్ బిల్లుకి మేము వ్యతిరేకం ఉన్నాం, కొట్లాడతాం సీరియస్గా. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ.
అట్లే ఉత్తరప్రదేశ్లో దళితాన్ని బిల్లు తెచ్చినప్పుడు ఎలక్షన్లు అని చెప్పి మా ఎస్సీ రిజర్వేషన్ది వర్గీకరణది పెట్టి చాలా సంవత్సరాలు దాటిపోతూ ఉంది. అక్కడ కింద పెట్టుకొని కూర్చున్నారు. మా గిరిజన రిజర్వేషన్ పెంచమని చెప్పి పంపించాను. అక్కడ కింద పెట్టుకొని కూర్చున్నారు. వీల్ ఫైట్ లోక్సభలో రాజ్యసభలో ప్రతిరోజు నిలదీస్తాం. మేమేం పెట్టమండి, రైతు బంధు ఇస్తాం. మేమంటే రైతులను తిప్పలో పెట్టాం. ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చెయ్యదు, ఎందుకంటే కేంద్రం నిరాకరించింది కాబట్టి. ధాన్యం కొన్నా రాష్ట్రం పెట్టుకునే సమర్థ శక్తి రాష్ట్రానికి లేదు, ఆర్థిక శక్తి లేదు, దాన్ని పెట్టే గోదాముల శక్తి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, దాచుకుంటలేము కదా. ఎక్స్పోర్ట్ చేసే అధికారం మనకు లేదు, మళ్ళీ కేంద్రం పర్మిషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు నిరాకరించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. వేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ రిస్కు, వాళ్ళు తినడానికి కానీ, వాళ్ళ విత్తన కంపెనీకి కానీ, వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్ కానీ ప్రభుత్వ పాత్ర ఉండదు. ఆటోమేటిక్గా అమ్ముడుపోతేమో వాళ్ళు అమ్ముకోవాలి. అది ఏ ఇండియాలో ఏ రాష్ట్రంలో కల్పిస్తారన్నారా, చూపిస్తావా? ఇక కొత్త విధానం మళ్ళా బీజేపీ నడుగుని వాళ్ళు సేకరిస్తారేమో, బీజేపీ పాలిత రాష్ట్రాలు నడుగుని ఆ కేంద్ర మంత్రిని అడుగుండి ఏమైనా గ్యారంటీ ఇస్తాడేమో. ఇప్పుడు బియ్యం కొనమని అన్నావు కదా, మరి వేరే పంటలు ఇస్తాడు కొంటావా అని అడుగు. పెద్ద ప్రభుత్వం కదా, కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దది కదా. రైతులకు శాంక్షన్ చేసిన 22.5 కోట్లు చచ్చిపోయిన వాళ్ళకు 750 మందిని చంపిన కదా బీజేపీ ప్రభుత్వం, వాళ్ళకి ఇచ్చే 3 లక్షల చొప్పున ఇచ్చే 22.5 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. ఇవాళ ఎవడన్నా బుద్ధినోడు మాట్లాడతాడు ఆయన కథ, 5 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ 3 రోజులు వస్తున్నాయి, తెలివినోడు మాట్లాడక వచ్చిన నాబాయి ఏమి దిక్కుమాలే దందనే బాబు. 60,000 మంది రైతులకు ఆల్రెడీ కొన్ని కోటాను 1,000 కోట్ల రూపాయలు వచ్చేసినాయి ఆల్రెడీ. 3,000 కోట్ల పైచీలకు వచ్చినాయి. ఎంటైర్ వరల్డ్లో లేదు సిగ్గుపడాలి. ఇట్లా మాట్లాడే పిసా గాడిద కొట్లో ఉంటే వాడు సిగ్గుపడాల. పిసా గాడిద కొడుకే అంటున్నాను నేను తలకాయలేనివాడని. ఈ మస్ట్ బి అన్ ఈడియట్. ఏంటిది సరే, ఆయనకి పాపం ఏదో మిస్ఇన్ఫర్మేషన్ మాట్లాడుంటాడు. నేను చూడలేదు కూడా ఆయన ఏం మాట్లాడాను. వాస్తవానికి క్వశ్చన్ ఈజ్, తెలంగాణలో అమలయ్యేటువంటి రైతు బీమా పథకం ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అది రాయి నువ్వు పేపర్. మొత్తం ప్రపంచంలోనే ఉందా, ఇండియాలో కాదు? తెలంగాణలో అమలవుతున్న రైతు బీమా పథకం రైతు ఏ కారణం చేత చచ్చిపోయినా సరే అండ్ ఇన్సూరెన్స్ ఉంటే ఎట్లుంటుందండి? యాక్సిడెంట్కి ఉంటుంది, పాము కాటుకుంటుంది. ఇది అట్లా కాదు. సహజ మరణం సంభవించినా సరే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఖాతాలు పడుతున్నాయి. ఇది తెలంగాణ రైతులకు తెలుసు. ఇది ఎవరో కొక్కిరాయిగాడు మాట్లాడితే మేము దాన్ని కేర్ చేయం. మేమే ఇస్తాం డెఫినెట్గా. నేనే పోయి డిస్ట్రిబ్యూట్ చేస్తాను, మంత్రులు పోయి డిస్ట్రిబ్యూట్ చేస్తారు తప్పకుండా. గతంలో సైనికులకు చెప్పాం, వీళ్ళకి చెప్పాం, వాళ్ళకి మేమే ఇస్తాం. ఎవరికైనా అనుమానం అవసరం లేదు. రెండో పాయింట్, ఇలా శాంక్షన్ చేసినాం వాళ్ళకి అందజేస్తాం. అది ఆటోమేటిక్ దొరుకుతాయండి. వ్యవసాయ శాఖను సంప్రదించవచ్చు, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. అది లోకల్కి అందరికీ తెలుసు. అది దాని పెద్ద ఎందుకు ప్రళయం బద్దలేదు, ఏం లేదు. ఇంకోటి, మేము కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ పెట్టినాం ధర్నాలో. మేము 3 లక్షలు ఇచ్చినాం, మీరు 25 లక్షలు ఇవ్వండి రైతు కుటుంబాలకు. వీ కంటిన్యూ టు డిమాండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని మీద మాట్లాడు, దాని మీద జవాబు చెప్పు ఫస్ట్.